ఫార్చ్యూన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. ప్రత్యంగర ఉపాసక రత్న, దైవజ్ఞ రత్న, దశమహా విద్యాధర బ్రహ్మశ్రీ బైవి శాస్త్రకారి వాళ్ళ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. మీ పేరు, పుట్టిన తేదీ, నక్షత్రం, ఊరితో పాటుగా మీ సమస్య చెప్పినట్లయితే ఆ సమస్యకు చక్కని పరిష్కార మార్గం అందించడంతో పాటుగా మీకు మీరు పాటించే విధంగా చిన్న చిన్న స్తోత్రాలు తెలియజేస్తారు. మాట్లాడేవారు, టీవీ చూస్తున్న వారు ఒక పేపర్ పెన్ దగ్గర ఉంచుకున్నట్లయితే గురుగారు చెప్పే స్తోత్రాలు, పారాయణాలు రాసుకోవడానికి మీకు అనుగుణంగా ఉంటుంది. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. మీరు కూడా గురుగారితో లైవ్ లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైఫ్ నంబర్స్ కి కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కార మార్గం తెలుసుకోండి. ప్రతి పున్నమికి నా యొక్క ఆధ్వర్యంలో ప్రత్యంగిరాశయ దశమహా విద్యుల హోమాలు, కార్తవీర్యార్జున కాలభైరవ హోమం, వివాహ సిద్ధి, సంతాన ప్రాప్తి, విదేశీయానం, స్వగృహ ప్రాప్తికి, స్థిరమైన ఉద్యోగానికి ప్రత్యేకంగా కూడా హోమాలు నిర్వహించబడుతున్నాయమ్మ. ఇందులో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి చెప్పేది దైవత్వాన్ని ఆరాధిద్దాం. దైవం మానుష్య రూపేణ. ఇవాళ మన బ్యాంకుల్లో నిల ఉంటుంది రూపాయి ఎంచుకుంటున్నాం అనుకుంటే అలాగే మన యొక్క దైవత్వ రూపంగా మన సాధనే రేపు పొద్దున మనకి చాలా విశేషంగా కూడా ఉండటానికి అవకాశం ఉంది. ఆ యొక్క విధానాన్ని మనం చక్కగా కూడా దైవత్వ రూపంగా కూడా మనం పొందాం. ఎందుకంటే దైవత్వాన్ని ఎంత ఆరాధన చేసామా యోగ్యమైన ఫలితాలు కలగటానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంకొక విషయం మీ అందరికీ నేను చెప్పగలిగేది ఎందుకంటే ప్రాతకాలంలో లేవండి, చక్కగా కూడా మన యొక్క సాధన ఏది మీకు ఇష్టమైతే ఆ నామాన్ని చేయండి. నామాన్ని పదే పదే చేయటం వల్ల దాని నుంచి మంత్రశక్తి ఉజ్వరించి చక్కగా ప్రజ్వరించి చక్కటి ఫలితాలు మనకు రావడానికి అవకాశం ఉంది. అలాగే ప్రేక్షకులకు ఒకటే చెప్తూనే ఉన్నా, ఈ మాఘ మాసం చాలా అద్భుతమైంది. మాఘేవా మాధవే మాసి, విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం. అలాగే సూర్యభగవానుడు కిరణాలు చక్కగా కూడా మనకి చక్కగా ఉదవుతుంటే అలాగే ఎండ తీవ్రత పెరిగి కొంతవరకు కూడా క్రిమి కీటకాలు నశించడానికి అవకాశం ఉంది. మన కోరికలను కోరిన కోరికలు ఇచ్చే సూర్యభగవానుడు అనుగ్రహానికి మనం పాత్రలు అవటానికి అవకాశం ఉంది. ప్రాతకాలం అంటే 5 గంటల లోపల స్నానం చేసి చక్కగా దైవత్వాన్ని ఆరాధించండి. గురుగారు, తార ఆరాధన విశేషాల గురించి తెలియజేయండి. తప్పకుండానమ్మ, తార అనేటప్పటికే మనం చూస్తూనే ఉన్నాం తల్లులు. అంటే ఎక్కువగా కూడా విశేషంగా మంచి ఫలితాలను ఇవ్వగలిగింది. అంటే తారశక్తే చాలా అద్భుతమైన తల్లి. ఈవిడ ఇవ్వలేని ఫలితం అంటూ ఏం లేదు. అంటే కోరినప్పుడు కోరుకున్న సువర్ణాన్ని ఇచ్చే శక్తి అంటే తారాశక్తి. తారాశక్తుల్లోనే మనం చూస్తూనే ఉన్నాం నీలి సరస్వతి చాలా ఉన్నాయి. ఈ నీల సరస్వతి కూడా చాలా అద్భుతంగా కూడా విద్యార్థులకి విద్యలో రాణించేటు చేసే తల్లి ఆ తల్లి. అలాగే ఈ తారశక్తిని ఎక్కువగా కూడా ఆరాధించామనుకో తల్లులు. రాత్రిప్పుడు జాగృత అవస్థలో మనం నిద్ర సమయంలో చక్కగా కూడా సువర్ణ ప్రాప్తి అవ్వటానికి అవకాశం. సువర్ణ ప్రాప్తి ఎక్కువగా కూడా ఆడబిడ్డలు చూస్తూనే ఉంటాం. సువర్ణం అనేటప్పుడు చాలా ఉబ్బిపోతుంటారు బంగారు తల్లులు. కనుక నేను ఎందుకంటే సువర్ణ ప్రాప్తి అమ్మవారి ద్వారా మనకు అవ్వటానికి అవకాశం. తారని ఎక్కువగా కూడా ఆరాధించండి. చక్కగా ఉదయం సాయంత్రం చక్కగా దీపారాధించేయటం, అమ్మవారికి మధుర పదార్థాలు అలాగే సుగంధ ద్రవ్యాలతో హోమం చేయటం వల్ల చక్కటి ఫలితాలు వస్తాయి తల్లి. అలాగే సుదర్శన ఆరాధన విశేషాలు. సుదర్శనుడు చాలా విశేషమమ్మ. అంటే విష్ణుమూర్తి చేతిలో ఉండే విష్ణు చక్రమే సుదర్శన చక్రం అంటూ ఉంటారు. ఎందుకంటే సుదర్శనుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. సుదర్శన మహాజ్వాల, కోటి సూర్య సమప్రభ, అజ్ఞాన అంధకారస్య మే దైవ, విష్ణువర్ మార్గం ప్రదర్శ. విష్ణు మార్గాన్ని చూపించడానికి అవకాశం ఉంది. అటువంటి విష్ణు అనుగ్రహానికి పాత్రలేడు సుదర్శన. ఎక్కువగా కూడా చూస్తూనే ఉంటాం సుదర్శన హోమాలు. ఈ నృసింహ క్షేత్రాలు అంటే మన యాదరిగొట్ట అవ్వచ్చు, లేదా అహోబిడం అవ్వచ్చు, లేదా కొంత మన మామూలుగా ఈ యొక్క చూసి ఎక్కువగా కూడా సింహాచలం సింహాద్రి అప్పన్న అనుకో దగ్గర అనుకోవచ్చు. కొన్ని కొన్ని చోట్ల చాలా అద్భుతంగా చేస్తుంటారు సుదర్శన హోమం. అంటే స్వాతి నక్షత్రం నృసింహుడి యొక్క జన్మదిన సందర్భంగా అక్కడ చాలా అద్భుతంగా చేస్తుంటారు సుదర్శన మహాజ్వాల, కోటి సూర్య సమప్రభ, అజ్ఞాన అంధకారస్యమే దేవ, విష్ణు మార్గం ప్రదర్శ. విష్ణు మార్గాన్ని చూపించడానికి అవకాశం ఉంది. చాలా అద్భుతంగా కూడా సుదర్శన కవచాన్ని పారాయణ చేయండి. సుదర్శన హోమాలు చక్కగా కూడా ఆ ప్రాంతంలో చేయించండి. స్వామి యొక్క అనుగ్రహానికి చాలా పాత్రలు అవ్వండి. గురుగారు, కొంతమంది తల్లిదండ్రులు అడుగుతుంటారు మా పిల్లలకు వివాహం జరగట్లేదని. వివాహం అతి శీఘ్రంగా అవ్వాలంటే ఎటువంటి ఆరాధన చేయాలంటారు? అంటే తల్లులు ఎందుకంటే వివాహం వాళ్ళ ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలు అంటే దగ్గరకు వచ్చి నిశ్చయమై క్యాన్సిల్ అవ్వటం, లేదా కొంచెం రాకపోవటం, లేదా కొన్ని కొన్ని సమస్యలు తెచ్చుకోవటం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఈ యొక్క సమస్యని నిర్వీర్యం చేసే ఏకైక శక్తి ఏమిటంటే దైవశక్తి ద్వారా. అంటే ఎక్కువగా కూడా మన లలితా సహస్రనామంలో చాలా అద్భుతమైన నామం ఉంది. కామేశబద్ధ మాంగళ్య
సూత్రశోభిత సుకంధరాయన ఈ నామాని గాని లేదా ఎక్కువగా కూడా మనం ఆరాధించేది ఎక్కువగా కూడా సర్పానికి సంబంధించి గాని లేదా కొంతవరకు కూడా ఈ యొక్క గోరింటాగు లభిస్తుంది. గోరింటాగుతో అమ్మవారికి పూజ చేసినా చాలా అద్భుతంగా కూడా వివాహం అవ్వడానికి అవకాశం ఉందమ్మా. లేదా హరిద్ర గణపతిని ఆరాధన చేయటం, హరిద్ర గణపతి అనేటప్పటికి వివాహ కారకుడు ఆయన్ని ఆరాధన చేసిన అతి త్వరలో అవుతుంది. గురుగారు, ఉన్నత పదవులు కీర్తి ప్రతిష్టలు పొందాలంటే ఎటువంటి ఆరాధన చేయాలంటే? తప్పకుండానమ్మా, ఇవాళ అందరూ ఉద్యోగాల్లో ఎదగాలి. అలాగే కొంతవరకు కూడా మన ఉన్న పదవిలోంచి చాలా అద్భుతంగా మనకి ఎదుగుదల రావాలి. అటువంటి చేసే స్థానాన్ని కొంతవరకు మనం పొందగలగాలి. ఆ యొక్క స్థానాన్ని ఇవ్వగలిగింది ఎవరయ్యా అంటే బధుమతి ఇస్తుంది, సుదర్శనుడు ఇస్తాడు, అలాగే మాతంగులు ఇస్తాయి. ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా కొన్ని కొన్ని దేవతలు ఉన్నాయి. అంటే ఏ దేవత అయినా నీస్తుంది, గణపతి ఇస్తాడు, సుబ్రహ్మణ్యం ఇస్తారు, ఎవరు చేసినా సరే ఉన్నతం చేసేదాన్ని ఇంకొక ఎక్కువగా కూడా అధికంగా చేయగలిగితే చక్కటి సుఫలితం దక్కుతుంది. అలాగే చేసే విధానం ఎక్కువగా కూడా మనం ఆరాధన చేస్తున్నాం అనుకో, స్తోత్రాన్ని పారాయణ చేస్తున్నాం అనుకో, కనీసం ఎక్కువ చేయటం, ఆ స్తోత్రాన్ని ఎక్కువ చేయటం, చక్కగా నివేదన పెట్టడం, ఆ నివేదన పెడతాం, చక్కగా ధూపదీప అర్ఘ్యపాద్యాలు ఇవ్వటం, అది చేసినట్టు చక్కటి ఫలితం వస్తుంది. గురుగారు, వారాహి ఆరాధన విశేషాలు తెలియజేయండి. తప్పకుండా, వారాహీలు పంచవారాహీలు ఉన్నాయమ్మా. వరాహ రూపంలో అమ్మవారు ఉండడానికి అవకాశం ఉంది. అంటే వారాహి అనేటప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, మన పొద్దున్నే ఎదురు పారిశుద్ధ్య సోదరులు రానప్పుడు ఆ పొద్దున్నే మామూలు ఇదిగా చేసేవి, కానీ మన ప్రభుత్వాలన్నింటినీ నియంత్రించి వాటిని లేకుండా చేసినాయి. ఆ యొక్క వారాహి అనేటప్పటికీ మనం చూసినా వారాహీ వైరవందితాం, వారాహీల్లో పంచవారాహీలు అంటే బృహద్వారాహి, స్వప్నవారాహి, కిరాతవారాహి, ధూమరవారాహి, ఉన్మత్త వారాహి. ఇందులో బృహద్వారాహి, స్వప్నవారాహిని మాత్రమే మనం ఆరాధన చేసేది. తతిమ మూడు కూడా గురువు దగ్గర నుంచి అధికారం తీసుకుని అనుమతి తీసుకుని చేసే ఆ మూడు అనమాట. ఏది పడితే అది చేయకూడదు, చక్కగా కూడా ఇది చేసినట్టు చక్కటి ఫలితాలు వస్తాయి తల్లి. చాలా మంది అనుకుంటూ ఉంటారు స్వగృహం కట్టుకోవాలని, కొనుక్కోవాలని. స్వగృహ ప్రాప్తికి ఎటువంటి ఆరాధన చేయాలంటారు? స్వగృహ ప్రాప్తికి అంటే మా కొంతవరకు మనంతర మనం చేసుకుని కట్టేదే స్వగృహం అవుతుంది. అంతేగాని ఎవరో చేసి ఎవరో కట్టేసి అది మనం కొనుక్కుని లేదా అపార్ట్మెంట్ యుగం అయిపోయి ఇవన్నీ చాలా విశేషంగా ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. అసలు ఈ ఇబ్బందుల్ని తొలగాలి అనుకునేది ఎవరైనా సరే చక్కగా కూడా భూసూక్త పారాయణ చేయటం, అలాగే నమకల్లో ప్రథమాన వాక్యం నమస్తే రుద్రమన్య దగ్గర నుంచి నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరయ్య వరకు కూడా 2000 పర్యాయాలు చేయించగలిగితే చాలా అద్భుతంగా కూడా స్వగృహ ప్రాప్తి అవటానికి అవకాశం ఉంది. ఆకస్మితంగా కూడా మనకు అనుకోకుండా ద్రవ్యం రావటానికి అవకాశం ఉంది. అలాగే కొంతవరకు ఎవరైనా సరే కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేసినా అతి శీఘ్రంగా స్వగృహ ప్రాప్తి అవుతుంది తల్లి. గురుగారు, గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి రామకృష్ణ గారు కాల్ చేస్తున్న మాట్లాడదాం. నమస్తే రామకృష్ణ గారు. నమస్కారం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అమ్మాయి గురించి అండి. పేరు చెప్పండి. భవాని అండి, దుర్గా భవాని. నక్షత్రం చెప్పండి. ధనిష్ట నక్షత్రం అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి, సమస్య ఏంటి? అమ్మాయి వివాహం దగ్గరికి వచ్చి ఆగిపోతుందండి, ఏంటి కారణమని. ఓకే అండి, గురువు గారితో మాట్లాడు. అమ్మాయి ఏం చేస్తుంటారండి? అమ్మాయి డిగ్రీ పూర్తి అయ్యిందండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? డిగ్రీ అయిందండి. ఒక్క పని చేయించండి, మీ యొక్క వేద పండితులు ఉంటే కూష్మాండ గౌరీ హోమం చేయించండి, అమ్మాయితో కుమారీ కవచాన్ని ఎక్కువ పారాయణ చేయించండి, అతి త్వరలో వివాహం అవటానికి అవకాశం ఉంది. గురుగారు, కొంతమంది చెప్తుంటారు మాకు ఉద్యోగం స్థిరమైన ఉద్యోగం లేదు, ఉద్యోగం రావట్లేదని. స్థిరమైన ఉద్యోగం పొందడానికి ఎటువంటి ఆరాధన చేయాలంటారు? స్థిరమైన ఉద్యోగం కోసం ఇచ్చేది ఎవరయ్యా అంటే కుక్క కూడా శని ఇస్తాడు తల్లు, అలాగే రాహు వల్ల వస్తుంది. అంటే శని ఇస్తాడా అంటే శని తప్పకుండా ఈ యొక్క స్థిరమైన ఉద్యోగాన్ని, గవర్నమెంట్ ఉద్యోగాన్ని పొందగలిగేది శని వల్ల మాత్రమే. అంటే మనం ఎందుకంటే మీ అందరికీ నేను చెప్పగలిగేది ఎందుకంటే పిప్పలాదికృత శనీశ్వర స్తోత్రాన్ని కానీ దశరథకృత శనీశ్వర స్తోత్రం కానీ పారాయణ చేయటం. దశరథ శనీశ్వర స్తోత్రాన్ని పారాయణ చేసినా కూడా అతి శీఘ్రంగా ఈ యొక్క స్థిరమైన ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. లేదా రాహుపంచమి స్తోత్రం ఉంది, అంటే రాహుపంచమి స్తోత్రాన్ని రోజుకి 27 పర్యాయాలు ఒక మండల అధ్యక్షుడు 41 రోజులు చేస్తూ మెనపసున్న రోజు నివేదన పెడతాం, అవి గోవులకు పెడతాం, అట్లా చేసుకుంటూ వస్తే అతి శీఘ్రంగా స్థిరమైన ఉద్యోగం పొందటానికి అవకాశం ఉంది. అలాగే లేదా ఎక్కువగా కూడా మీ అందరికీ నేను చెప్పగలిగేది ఎందుకంటే అశ్వత్థనారాయణ కళ్యాణం, అశ్వత్థనారాయణ ప్రదక్షిణం ఇవి చేసి రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణం కళ్యాణం ఇవి చేశారా స్థిరమైన ఉద్యోగం పొందడానికి అవకాశం ఉంది.
గురువుల ఖమ్మం నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నా మాట్లాడదాం నమస్తే శ్రీనివాస్ గారు నమస్కారం సార్ ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి మా బాబు తాటికొండ సాయితేజ నక్షత్రమండి పుష్యమేనండి పుష్యమే ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అబ్బాయి గురించి సమస్య ఏంటండి బాబు రాశి కరకట రాశి పుష్యమే నక్షత్రం బాబు పాస్టర్ ఇంజనీర్ చేస్తుంది మ్యారేజ్ ఇదేం తెలుస్తుంది అబ్బాయి ఎక్కడ ఏం చేస్తుంటాడండి वेद पंडित एवरना उंटे कुंभ विवाह अलगे भृगुपाशुपत होमं चेयिंचंडि अति त्वरलो विवाह अवडानिकि अवकाशं उंदि अलागेनम्मा मनं चूस्तुने उन्न एक्कुवगा कूडा साधन रूपंगा वेळ्ळामनुको तल्लि साधन चाला अद्भुतमैन साधन వెళ్ళేటప్పుడు ఇప్పుడు సుబ్రహ్మణ్యం ఉన్నా చాలా విశేషమైంది అంటే గాంగేయం వకిరిగర్భం శ్రవణ జనితం జ్ఞానశక్తిం కుమారం బ్రహ్మణ్యం స్కందదేవం గృహమమల గుణం రుద్రతేజ స్వరూపం శరణ్యాన్ తారకాగ్నిం గురుచరమతిం కార్తికేయం షడస్యం సుబ్రహ్మణ్యం మయూర ధ్వజ రథ సహితం దేవదేవం నమః దేవదేవిని ఎంత పాదాలను ఆశ్రయించాము ఆ తల్లి చక్కటి ఫలితం మనకి రావడానికి అవకాశం ఉంది ఆ దేవదేవుడి పాదాలే చాలా అద్భుతం పరమ ఆ రుద్ర అంశలో ఉన్న ఆయన ఎంత ఆరాధించినట్టుంటే శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది అమ్మ గురుగారు మానసాదేవి ఆరాధన విశేషాలు తెలియజేయండి తప్పకుండానమ్మా మనస్సుని రంజింపజేసే తల్లి మానసాదేవి సర్ప జాతులు విష జంతువులకి రాణి లాంటిది ఆవిడ ఆవిడ చేయలేని పని అంటూ ఏం లేదు ఇటువంటి జటిలమైన సమస్య కుటుంబంలో అనాగరికంగా కుటుంబం ఎందుకంటే భార్యాభర్తల మధ్యన వాద వివాదాలు కుటుంబంలో అనాగరికంగా ఉండటం లేని చికాకులు ఏదైనా కూడా తగ్గడానికి ఈ యొక్క చాలా విశేషం అంటే చాలా విశేషమైన ఫలితాలు ఈ ద్వారా మనం పొందడానికి అవకాశం ఉంది ఎవరైనా సరే మానసాదేవి స్తోత్రాన్ని పారాయణ చేయండి కుటుంబంలో ఎటువంటి చికాకులైనా కూడా తొలగిపోవడానికి అవకాశం గురుగారు సత్సంసాన ప్రాప్తి కి ఎటువంటి ఆరాధన చేయాలంటారు సత్సాన ప్రాప్తిని ఇచ్చేదలా కూడా సుబ్రహ్మణ్యం ఇస్తాడు తల్లి లేదా కొంతవరకు కూడా మనం చూస్తునే ఉన్న సంతానాన్ని షష్ఠీదేవి సుబ్రహ్మణ్యం ఎందుకంటే షష్ఠీదేవి చాలా విశేషంగా కూడా ఇవ్వటానికి అవకాశం ఉంది అలాగే సూర్యుడు ఇవ్వటానికి అవకాశం ఉంది ఏది చేసినా మనం చేసేది చక్కగా గోప్యంగా దైవత్వాన్ని ఆరాధించి సత్సంతాన ప్రాప్తిని చక్కగా ఇవ్వ ఇచ్చేది చక్కగా మనం చేసే యొక్క ఆరాధనలు బట్టే మనకు ఉండటానికి అవకాశం ఉందమ్మా షష్ఠీదేవి కవచాన్ని ఎవరైతే వదిలిపెట్టకుండా చేస్తారో వారి సంతాన యోగ్యత చాలా అద్భుతంగా కలుగుతుంది తల్లి రాహు వల్ల మనకి హార్ట్ అటాక్ వస్తుంది తల్లి ఈ యొక్క మూత్రపిండ వ్యాధులు అంటే కిడ్నీ స్టోన్స్ కిడ్నీస్ సంబంధించి అలాగే పెరాలసిస్ పక్షవాతం అలాగే మనకి ఎందుకంటే క్యాన్సర్ కానీ హార్ట్ అటాక్ కానీ ఇవన్నీ రాహు వల్ల వచ్చేది అలాగే మోచిప్పలు అరిగిపోయినాయి అంటారు ఇది కూడా రాహు వల్ల వచ్చేది ఈ యొక్క విధానాన్ని తొలగించే ఎక్కువగా కూడా రాహు పంచమి స్తోత్రాన్ని పారాయణ చేయాలి రాహుర్దాన మంత్రిస్య సింహికా చిత్తనంద అర్థకాయ మహాక్రోధి చంద్రాదిత్య విమర్థన ఇది పారాయణ చేసామా అతి శీఘ్రంగా ఎటువంటి జటిలమైన సమస్యలైనా కూడా తొలగిపోవడానికి అవకాశం తల్లి గురుగారు కరీంనగర్ నుంచి తిరుమల గారు కాల్ చేస్తున్న మాట్లాడదాం నమస్తే తిరుమల గారు నమస్కారం అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి మేడం మా అమ్మాయి గురించి పేరు చెప్పండి తిరుమల మేడం నక్షత్రం అండి వివాహం కోసమా వివాహ ప్రద రేణుక కవచాన్ని అమ్మాయితో పారాయణ చేయించండి అలాగే తమ యొక్క వేద పండితులు ఉంటే నవనాగ శాంతి చేయించండి అతి త్వరలో వివాహం అవ్వడానికి అవకాశం ఉంది గురుగారు రుణదోష నివృత్తికి ఎటువంటి ఆరాధన చేయాలంట రుణాలన్నింటినీ కూడా తొలగించేది ఎక్కువగా కూడా విష్ణు ఎందుకంటే విష్ణు వంశలో ఉన్న నృసింహుడి తల్లి లక్ష్మీదేవి అంచంతనే ఉంది అలాగే కొంతవరకు కూడా ఈ యొక్క దత్తాత్రేయుడు తొలగిస్తాడు అలాగే ఇంకొక విధానం కూడా ఎవరైతే మన గణపతి తొలగిస్తాడు ఎవరైనా చేస్తూనే ఉంటారు ఓం గం గణేష రుణం చింది చింది వరేణ్యం హుమ్ నమః ఈ నామాన్ని చేయటం లేదా అత్రేరాత్న ప్రధానైన యోముక్తో భగవాన్ రుణాత్ దత్తాత్రేయం తమీశానం నమామి రుణముక్తే అతి శీఘ్రంగా కూడా దత్తాత్రేయ తొలగిస్తాడు
చేసేది చక్కగా చేయటం. శనగలు మీకు చాలా విశేషంగా కూడా శనగలు లభిస్తున్నట్టు గుప్పిడి శనగలు తీసుకోండి. బుధవారం రాత్రిపూట నానబెట్టేసి పొద్దున్నే చీకటితో దండలాగా గుచ్చి దత్తాత్రేయుని మెళ్ళనో సాయి మెళ్ళనో వేయండి. అది శుక్రవారం పొద్దున్నే మాల ఆ దండ తీసేసి ఆ దారం తీసేసి గోవులకు పెట్టండి. చక్కగా వాడికి భక్తి కలుగుతుంది, చక్క మంచి ఫలితం దక్కడానికి అవకాశం. ఇంకొక విధానం కూడా మీకు చెప్తూనే ఉన్నా, మనం మిద్ది మీద అంటే దీని మీద ఎవరైనా సరే చిన్న మట్టి పాత్రతో నీళ్లు పోసేసి పెట్టండి. ఈ పక్షులు చక్కగా కూడా వేసవికాలం అవి చక్కగా తాగటానికి అవకాశం ఉంది మనకు. ఎందుకంటే ఆ మోగ జీవులకి మనం నీళ్లు అందించిన వాళ్ళం అవుతాం కనుక ఆ పంచాయతీ. గురుగారు అలాగే కలకత్తా నుంచి లలిత గారు కాల్ చేస్తే మాట్లాడతాం. నమస్తే లలిత గారు. నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా పిల్లల పాప కుంభరాశి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. నమస్తే. నమస్తే చెప్పండి. మా పాప అండి దివ్య పూర్వపదవ నక్షత్రం అండి. కుంభరాశి అండి. చెప్పండి సమస్య ఏమిటి? మ్యారేజ్ అవ్వలేదండి ఇంతగారు గారు. ఒక పని చేయించండమ్మా, మీ వేద పండితులు ఎవరన్నా ఉంటే నవనాగ శాంతి చేయించండి. నవనాగ శాంతి చేయించండి. అలాగే ఎక్కువగా కూడా భద్రికా హోమం చేయించండి. భద్రికా హోమం చేయించి కన్యాపాశుపతం కుంభ వివాహం చేయించండి. అతి త్వరలో అమ్మాయి వివాహం అవటానికి అవకాశం ఉంది. గురుగారు అసలు ఖాళీలు ఎంతమంది, ఖాళీ ఆరాధన విశేషాలు తెలియచేయండి. పంచ ఖాళీకలు ఉన్నాయమ్మా. ఖాళీ, భద్రకాళి, శ్మశాన ఖాళి, కిరాత ఖాళి, అలాగే దక్షిణ ఖాళి, ఇవన్నీ చాలా ఉన్నాయి. అంటే ఖాళీ అనేటువంటి మోక్షప్రదాయిని. ఖాళీని ఆరాధించి ఒక బోయేవారు కాళిదాసు అయ్యారు. చాలా అద్భుతంగా కూడా దైవత్వం దగ్గర వర్ణం కులం మతం లేదు. అలాగే కొంతవరకు కూడా అద్భుతమైన ఫలితాలు ప్రతి ఒక్కరికి రావాలంటే ఖాళీ సాధనే. ఖాళీ కవచాన్ని, ఖాళీ హృదయాన్ని చక్కగా కూడా అందరూ పారాయణ చేయండి. అమ్మవారికి వీలున్నట్టుంటే నల్ల ద్రాక్ష లభిస్తాయి, నల్ల ద్రాక్ష నివేదన పెట్టండి. అమ్మ యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వచ్చు. ప్రత్యేక కార్యక్రమాల గురించి తెలియచెప్పుకున్నానమ్మా. ప్రతి పున్నమికి నాయక ఆధ్వర్యంలో ప్రత్యంగరాశి దశమహావిజయ హోమాలు, కార్తవీర్యార్జున కాలభైరవ హోమం, వివాహ సిద్ధి, సంతాన ప్రాప్తి, విదేశీయానం, స్వగృహ ప్రాప్తి ప్రత్యేకంగా కూడా ప్రతి పున్నమికి నా యొక్క పీఠంలో హోమాలు నిర్వహించబడుతున్నాయి. అంటే ఎవరైనా పాల్గొందామని కూడా నా వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి వివరాలు తెలుసుకుని పాల్గొనవచ్చు. గురుగారు కాకినాడ నుంచి రేవతి గారు కాల్ చేస్తూ మాట్లాడడం. నమస్తే రేవతి గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నక్షత్రం చెప్పండి. సంతానం గురించి మేడం. ఎన్నాళ్ళైందమ్మా వివాహం అయ్యి? 4 ఇయర్స్ అవుతుంది గురువు గారు. ఒక్కసారి ఒక్కసారి వైద్యులు చూపించండి అమ్మా, డాక్టర్లు చూపించండి. అలాగే షష్ఠీదేవి కవచాన్ని పారాయణ చేయండి. వైద్యులకు చూపించండి. వైద్యో నారాయణో హరికి వైద్యులకు చూపించండి. గురుగారు లక్ష్మీ కటాక్షం పొందాలంటే ఎటువంటి ఆరాధన చేయాలి? ఒకటేనమ్మా, ఎక్కువగా కూడా ఐం హ్రీం శ్రీం జగత్ ప్రసూతి మహాలక్ష్మీ నమః ఈ నామాన్ని చేయటం. ఐం హ్రీం శ్రీం జగత్ ప్రసూతి మహాలక్ష్మీ నమః ఇది చేయటం. లేదా ఇంకొక విధానం కూడా ఎక్కువగా శ్రీ సూక్తంలో ప్రథమానువాకం, దుర్గా సూక్తంలో ప్రథమానువాకం, అలాగే మనం పురుష సూక్తంలో ప్రథమానువాకం ఇలా చేస్తూ శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః ఈ నామాన్ని చేయటం. అలాగే ఇంకొక విధానం కూడా అంటే ప్రతి పున్నమి ముందర త్రయోదశి రోజున ప్రారంభించి పొగర్ణం వెళ్ళిపోయిన తర్వాత విధి వరకు చేయటం, అలాగే అమావాస్య ముందర త్రయోదశిని ప్రారంభించి అమావాస్యలను మన విధి వరకు చేయటం ఇలా చేస్తూ అన్న తర్వాత ఎందుకంటే బియ్య పాయసంతో కూడా హోమం చేస్తూ కనీసం చుట్టుపక్కల వారిని కేకేసి బంధుమిత్రులు కేకేసి వారికి భోజనాలు పెడతాం. ఇది చేయటం వల్ల చక్కగా లక్ష్మీ అనుగ్రహం కలగటానికి అవకాశం ఉందమ్మా. గురుగారు ఖమ్మం నుంచి ప్రభాకర్ గారు కాల్ చేస్తూ మాట్లాడదాం. నమస్తే ప్రభాకర్ గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పేరు చెప్పండి. సార్ బాబు పేరు అశ్వంత్, అశ్వంత్ కుమార్. నక్షత్రం అండి? పునర్వర్షం నక్షత్రం 2వ పాదం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి, సమస్య ఏంటి? బాబు స్టడీ గురించి అండి. గురుగారితో మాట్లాడండి. ఏం చదువుతున్నాడు అబ్బాయి? సార్ ఏరోనాటికల్ అయిపోయింది సార్, గేట్ ప్రిపేర్ అవుతున్నారు సార్. ఇప్పుడు ఏం కావాలా? పొజిషన్ ఎట్లుంటది ఏంటంటే జాతకం చూడండి. ఎట్టా చెప్పను నేను, ఇది నక్షత్రం బట్టి కాదు కానీ నాకు జాతకం కావాలి. జాతకం చూస్తే పొజిషన్ ఎట్ట ఉందో చెప్పచ్చు. మీరు నాకు రేపు పొద్దున్న నా వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేయండి. ఒకసారి జాతక పరిశీలన ఎట్లా చేయించాలో చెప్తారు.
గురుగారు హైదరాబాద్ నుంచి రఘురామ్ గారు కాల్ చేస్తా మాట్లాడదాం. నమస్తే రఘురామ్ గారు. నమస్తే అండి. హలో అండి, రఘురామ్ అండి. అతను మ్యారేజ్ నుంచి లేట్ అవుతుంది, ఎప్పుడైతే మూడో పదం నక్షత్రం. అబ్బాయి అబ్బాయి ఏం చేస్తుంటారండి? టైలర్ పని చేస్తారండి. ఏమండి? టైలర్ టైలర్ అండి. టైలర్ ఒక పని చేయించండి, మీ యొక్క వేద పండితులు ఎవరన్నా ఉంటే చక్కగా కూడా ఈ యొక్క భృగుపాశుపత హోమం అలాగే కుంభ వివాహం చేయించండి. అతి త్వరలో వివాహం అవటానికి అవకాశం ఉంది. గురుగారు అలాగే రాజ్యాధికారం పొందాలంటే ఎటువంటి ఆరాధన చేయాలంటారు? రాజ్యాధికారాన్ని ఇవ్వగలిగింది ఎవరు? శక్తి ఇవ్వగలిగింది అంటే అమ్మ సుదర్శనుడు ఇస్తాడు, రాజశ్యామలు ఇస్తుంది, మాతంగి ఇస్తుంది. ఏదైనా సరే చాలా విశేషంగా కూడా రాజ్యాధికారాన్ని ఉన్నత పదవిని పొందాలంటే వీళ్ళ ద్వారా మనం పొందటానికి అవకాశం ఉంది. చేసే ఆరాధన ఉత్తమోత్తమైన ఆరాధన. మనం చాలా అద్భుతంగా కూడా దైవత్వాన్ని ఎంత ఆరాధిస్తున్నట్టుంటే అతి శీఘ్రంగా కూడా ఉన్నతమైన పదవిని మనం పొందటానికి అవకాశం ఉంది. గురుగారు పీఠంలో నిర్వహించే హోమ విశేషాల గురించి తెలియజేయండి. ప్రతి పౌర్ణమికి నా యొక్క ఆధ్వర్యంలో ప్రత్యంగరాశయ దశమహావిద్యుల హోమాలు, కార్తవీర్యార్చన కాలభైరవ హోమం, వివాహ సిద్ధి, సంతాన ప్రాప్తి, విదేశీయానం ప్రత్యేకంగా హోమాలు చేస్తున్నాం. రేపు పౌర్ణమి రోజున చాలా అద్భుతంగా కూడా ఈ యొక్క విశేషమైన హోమాలు చేస్తున్నాం. రాజశ్యామలు చేస్తున్నాం, కార్తవీర్యార్చన కాలభైరవ హోమాలు, అలాగే ఎక్కువగా కూడా దత్త హోమం చాలా విశేషంగా కూడా చేయటం జరుగుతుంది. ఎవరైనా పాల్గొందామనుకున్నా నా వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి వివరాలు తెలుసుకుని పాల్గొనవచ్చు. గురుగారు హైదరాబాద్ నుంచి పవన్ గారు కాల్ చేస్తూ మాట్లాడదాం. నమస్తే పవన్ గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నక్షత్రం చెప్పండి. ఉత్తర పాల్గొన. సమస్య ఏంటండి? ఏం చేస్తుంటారు మీరు? నేను ఇప్పుడు ఎడ్యుకేషన్ అయిపోయిందండి, రియల్ ఎస్టేట్ బిజినెస్ ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఇప్పుడు మరి స్టూడెంటా మీరు? స్టూడెంటా? తల్లిదండ్రులు కావాలండి. నేను తల్లిదండ్రులు ఉంటేనే మాట్లాడటం జరుగుతుంది. గురుగారు కొంతమంది చెప్తుంటారు అసలు ఏం చేసినా కలిసి రావట్లేదు బిజినెస్ లో అని. డెవలప్ అవ్వాలంటే ఎటువంటి ఆరాధన చేయాలంటే ఎక్కువగా కూడా గణపతిని ఆరాధన చేయటం, తల్లి పరమశివుని ఆరాధన చేయటం. ఈ ఇద్దరు ఎందుకంటే రుద్రుడు ఇస్తాడు ఎదుగుదల, అలాగే గణపతి కూడా ఇస్తాడు. మనం చేసేది ఎక్కువగా కూడా గణపతికి బెల్ల పానకంతో అభిషేకం చేసినట్టుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. శ్రీ మ్యామ్ నమ శివాయ ఈ నామాన్ని వదిలిపెట్టకుండా చేసిన శుభ ఫలితాలు వస్తాయమ్మా. అలాగే గురుగారు రుద్ర ఆరాధన విశేషాలు తెలియజేయండి. తప్పకుండా. నా రుద్రో నా రుద్రమచీత నా రుద్రో రుద్రమచీత్ పరమశివుడి ఆరాధనే ఉత్తమోత్తమైంది. శివగీతలో తెలియజేశారు పరమశివుడు నన్ను మించిన ఇదే ఉండదు అని. ఎందుకంటే రుద్రుడు అని కూడా తెలియజేశాడు ఎక్కువగా కూడా మామూలు నీ గురువుని ఆరాధించు, గురువు కోపం వస్తే కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. అటువంటి రుద్రుని ఎక్కువగా కూడా ఆరాధన చేయటం, అలాగే ఎక్కువగా కూడా ఈ యొక్క విశేషమైన ఫలితాలు పొందాలి అనుకున్నట్టుంటే చక్కగా రుద్రపారాయణ ఎంత చేయించగలిగితే అంత ఫలితాలు వస్తాయి తల్లి. చాలా సంతోషం గురుగారు. వివాహం అతి శీఘ్రం కావాలంటే ఎటువంటి ఆరాధన చేయాలో చాలా చక్కగా తెలియజేస్తారు. అలాగే మా HMTV ప్రేక్షకుల సమస్యలకు చాలా చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు గురుగారు. చూసారు కదండి మీకు ఎటువంటి సమస్యలు సందేహాలున్నా స్క్రీన్ లో కనిపిస్తున్న గురుగారి ఫోన్ నెంబర్ కాల్ చేసి వారి అపాయింట్మెంట్ తీసుకుని గురుగారిని నేరుగా సంప్రదించవచ్చు. అలాగే లైవ్ లో కాల్ కనెక్ట్ అవ్వలేదని బాధపడాల్సిన అవసరం లేదు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా స్క్రీన్ లో కనిపిస్తున్న గురుగారి ఫోన్ నెంబర్ కాల్ చేసి వారితో నేరుగా మాట్లాడవచ్చు. ఇది వాళ్ళ ఆనంద సిద్ధి లైవ్ కార్యక్రమం చూస్తున్నారండి HMTV. నమస్తే.